హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇండియాలో గ్యాస్ ధరలు మళ్ళీ పెంచారండి, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఇవన్నీ పెరగడానికి గల కారణం ఏంటి, అలాగే గ్యాస్ డెలివరీ జరిగేటప్పుడు మనకు జరిగే మోసాలేంటి, పెట్రోల్ బంకులో మళ్ళీ జరిగే మోసాలేంటి, ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మనకు మళ్ళీ గ్యాస్ ధరలు పెరిగాయండి. గ్యాస్ ధర అయితే 50 రూపాయలు పెరిగింది, ఇప్పుడు మనం ఎంత కట్టాలి? అలాగే పెట్రోల్లో వరుసగా 7వ రోజు కూడా రేట్లు అనేది పెరిగాయి. ఈ ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రేట్ ఎంత, అలాగే డీజిల్ రేట్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. మనకు జరిగే మోసాల గురించి కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను, మెషో యాప్. ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు, అలాగే రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉందండి, నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ 150 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఏదైనా ప్రోడక్ట్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ఆర్డర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనకు గ్యాస్ ధరల్లో రూల్స్ అనేది కేంద్ర ప్రభుత్వం చేంజ్ చేశారు. ముందైతే మనకు ప్రతి నెల ఒకసారి మాత్రమే గ్యాస్ ధర చేంజ్ అయ్యేది, ఇప్పుడు రూల్స్ చేంజ్ చేయడం వల్ల ప్రతి వారం మనకు గ్యాస్ ధరలు ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయంటే పెరగడం కానీ తగ్గడం కానీ లేదా అదే రేటు ఉండడం కానీ జరుగుతుంది. మనకు నిన్న నైట్ కేంద్ర ప్రభుత్వం ఒక న్యూస్ అయితే ఇచ్చారు, గ్యాస్ ధర మళ్ళీ 50 రూపాయలు పెంచుతున్నారు. మనకు ప్రస్తుతం ఉండే గ్యాస్ ధర ఎంత, మనకు ఇప్పుడు ఇచ్చే గ్యాస్ ధర ఎంత అవుతుంది? మనకు యాక్చువల్గా ఉండే గ్యాస్ ధర అంటే దేశంలో వివిధ విధాలుగా ఉంటుంది, బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వరకు ఇస్తున్న గ్యాస్ ధర వచ్చేసి 770 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ రేట్ అనేది ఇంకొక 50 రూపాయలు పెరగడం వల్ల అది 821 రూపీస్ అయిందండి. ఈరోజు ఎవరైనా సరే గ్యాస్ బుక్ చేసుకుంటే కనుక మీకు డెలివరీ అయిన తర్వాత మీరు పే చేయాల్సిన అమౌంట్ 821తో పాటు మనకు కొంచెం మోసాలు కూడా జరుగుతున్నాయండి. దీని ద్వారా మనం 850 పే చేయాల్సి వస్తుంది, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. మనకు ఫస్ట్ సబ్సిడీ ఎంత వస్తుంది అనేది మాట్లాడుకున్నాం. మనకు 820 రూపీస్ కనుక మనం పే చేస్తే మనకు సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వల్ల మనకు సబ్సిడీ 80 నుంచి 100 రూపాయలు వస్తుంది. మనకు 820 రూపీస్ పే చేస్తే కనుక మనకు సబ్సిడీ 100 రూపాయలు వస్తే కనుక మనకు గ్యాస్ ధర 720 పడినట్టు అవుతుంది. యాక్చువల్గా మనకు 600 రూపీస్ కన్నా ఎంతైనా పైన ఉంటుందో దానికంతా సబ్సిడీ వచ్చేది ముందు. ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ కూడా తగ్గించడం వల్ల మనకు సబ్సిడీ అమౌంట్ 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకే వస్తుంది. అది పెంచిన ధరల ముందు మనకు 770 రూపీస్ ఉన్నప్పుడు అయితే 40 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుందండి. ఇప్పుడు 50 రూపాయలు పెరగడం వల్ల అది 100 రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకు 820 రూపీస్ గ్యాస్ ధర అయితే మనం పే చేసేది 850, 860, 870 ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం 830 తక్కువ తీసుకుంటున్నారు. ఏంటంటే గ్యాస్ డెలివరీ బాయ్స్ డెలివరీ ఛార్జెస్ అని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. యాక్చువల్గా మనకు 820లోనే డెలివరీ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాయి. మనకు రిసిప్ట్ మీద ఓన్లీ డైరెక్ట్ అమౌంట్ ఉండదు కాబట్టి మనకు డీటెయిల్స్ అనేది తెలియదు. కొంచెం డీటెయిల్డ్గా కనుక మనకి ఏదైనా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కనుక్కుంటే కనుక ఈ 820లోనే మనకు డీలర్ యొక్క కావాల్సిన కమిషను, అలాగే గ్యాస్ డెలివరీ బాయ్ యొక్క డెలివరీ ఛార్జెస్, వాళ్ళ వెహికల్కి అయ్యే డెలివరీ ఛార్జెస్ అన్నీ ఇంక్లూడ్ చేసి మనకు డెలివరీ చేస్తారండి. వీటికి అదనంగా మనము ఇవ్వాల్సిన అవసరమే లేదు, బట్ గ్యాస్ డెలివరీ బాయ్స్ మాత్రం దీనికి మీరు ఇవ్వాల్సి ఉంటుందని తీసుకుంటున్నారు. ఇలా ఎవరైనా సరే మీకు అడిగితే కనుక మీరు గ్యాస్ ఏజెన్సీలో కంప్లైంట్ చేస్తే కనుక వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ అయితే ఉంటుందండి. సో ఇది మీరు జాగ్రత్తగా గ్యాస్ డెలివరీ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఇప్పుడు మనము పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాము. మనకు కంటిన్యూస్గా లాస్ట్ 7 డేస్ నుంచి పెట్రోల్ ప్రైజెస్ కానీ డీజిల్స్ ప్రైజెస్ కానీ పెరుగుతూనే వస్తున్నాయండి, ఏం తగ్గట్లేదు. రోజుకు 30 పైస్ లేదా 40 పైస్, పెట్రోల్ మీద 30 పైస్ అయితే డీజిల్ మీద 40 పైస్, డీజిల్ మీద 40 పైస్ అయితే పెట్రోల్ మీద 50 పైస్, ఇలాగ ప్రైసెస్లో చేంజ్ అవుతూనే ఉంది. లాస్ట్ వీక్ కనుక చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ మండే పెట్రోల్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే 91 రూపీస్ ఉన్నిందండి. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మన ఆ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ ఉంది పెట్రోల్ ప్రైస్. అలాగే తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే 93.4, 93.5 అలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది నార్మల్గా ఇచ్చే పెట్రోల్ ప్రైస్ అండి. మనకు ఎక్స్ట్రీమ్ అంటే పవర్ పెట్రోల్ అని ఇంకోటి ఉంటుంది, పవర్ పెట్రోల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కనుక చూస్తే వాళ్ళకు ఆల్మోస్ట్ 100 రీచ్ అయిపోయిందండి పెట్రోల్ ప్రైజెస్. అలాగే డీజిల్ ప్రైజెస్ కూడా మనకు డైలీ వేరీ అవుతూనే ఉన్నాయి. డీజిల్ ప్రైజెస్ వచ్చేసి మనకు 83, 82 ఉండేది, ఇప్పుడు దాదాపు 90 వరకు రీచ్ అయిపోయింది. సో మనకు రోజు పెట్రోల్ ప్రైసెస్ 10 పైస్, 20 పైస్ పెంచుతుండడం వల్ల మనకు ఎంత పెరుగుతుందో తెలియకుండా రోజు అనేది పెరిగిపోతూనే ఉంది. మనకు లాస్ట్ 1 వీక్లో చూసుకున్నట్టయితే దాదాపు 3-4 రూపీస్ పెట్రోల్ ప్రైజెస్ అయితే పెరగడం జరిగింది. ఇదే కాకుండా మనకు కొత్తగా డ్యూటీస్ కూడా, ఎక్సైజ్ డ్యూటీస్ కానీ ఇవన్నీ యాడ్ చేయడం కూడా పెట్రోల్ ప్రైస్ అనేది పెరుగుతూ వస్తుంది. మనకు తెలియకుండానే పెట్రోల్ ప్రైస్ 100కి రీచ్ అయిపోయింది. లాస్ట్ 1 మంత్లో దాదాపు 10-12 రూపీస్ అనేది పెట్రోల్ ప్రైస్ పెరిగిందండి. పెట్రోల్ బంక్లో మనకు జరిగే మోసాలు ఏంటంటే, పెట్రోల్ బంక్లో ఎవరైనా పెట్రోల్ పట్టించుకుంటున్నట్లయితే మీరు కనుక చూసినట్టయితే మ్యాక్సిమం
ఫిక్స్డ్ అమౌంట్ ఫీడ్ చేసి మరీ పడతారు. ముందు అయితే ఇలా పట్టేవాళ్ళు కాదు, ఎందుకంటే మీకు ఫీడ్ చేసి పడితే కనుక మీకు 100 రూపీస్ ఫీడ్ చేశారనుకోండి 95 రూపీస్ పెట్రోల్ మాత్రమే వస్తుంది. ఎవరైనా సరే చెక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫీడ్ చేయకుండా పడతారు. ఒకవేళ మీరు బాటిల్లో పట్టుకున్నా ఇలా పట్టుకున్నట్టు చూసినట్టయితే వాళ్ళు ఫీడ్ చేయకుండా పడతారు, ఎందుకంటే ఒకవేళ ఫీడ్ చేస్తే కనుక ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది. ఫీడ్ చేయకుండా పడితే కనుక ఆ అమౌంట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది అన్నమాట పెట్రోల్. సో ఈ విధంగా మనకు పెట్రోల్ బంకులో మోసాలు కూడా జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా పెట్రోల్ పట్టించుకునేటప్పుడు అమౌంట్ ఫీడ్ చేయకుండా పట్టమని చెప్పండి. అమౌంట్ ఫీడ్ చేస్తే కనుక మీకు ఎంతో కొంత లాస్ అయితే ఉంటుంది. ప్రతి 100 రూపాయల మీద వాళ్ళు 5 రూపాయలు లాభం పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, పెట్రోల్ బంకులు అలాగే గ్యాస్ డెలివరీ జరిగేటప్పుడు మనకి జరిగే మోసాలు ఇవి ఫ్రెండ్స్. నేను ఈ డీటెయిల్స్ చెప్దామని రోజు వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మరింతమందికి పాస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.